నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో ఆయన ఎంటర్ కావడం దానికి సంబంధించి సభ నిర్వహించడం సభలో దుర్దృష్టకరమైనటువంటి సంఘటనతో 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే సాధారణంగా మనం గమనించాల్సింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా మానవ తప్పిదం కారణంగా జరిగిందా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క విచిత్ర ధోరణి విపరీతమైనటువంటి ప్రవర్తన ఈ దుర్ఘటనకు కారణమని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూస్తే ప్రతి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు సమావేశాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే ఆ సమావేశాలు అన్ని కూడా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతాల్లో అంటే తక్కువ ప్రదేశం ఉంటే జనం ఎక్కువ మంది వచ్చారని చూపించడానికి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది కొంతమంది మీడియాలో బాకా ఊతున్నారు చంద్రబాబు నాయుడికి విశేషమైనటువంటి జనం వచ్చింది కిలోమీటర్ల దూరంలో జనం నిలబడిపోయారు అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడ సమావేశం పెట్టాలి ఎంతమంది జనాన్ని తోలాలి కూలికి డ్రోన్లో ఏ విధంగా దాన్ని కవర్ చేసి ఉన్నది లేనట్టుగా చాలా మంది వచ్చినట్టుగా చిత్రీకరించాలనేటువంటి దాని మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న చంద్రబాబు రోడ్ షో జరిగినటువంటి విధానాన్ని ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు కారణంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆశ చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహం చంద్రబాబు నాయుడు లేనటువంటిది ఉన్నట్టుగా సృష్టించడానికి భ్రమలు కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఒక కూడలిలో రోడ్ షో ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్ సర్కిల్లో ఆ కూడలిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆ సంబంధించినటువంటి ఆ వెహికల్ ఎక్కడైతే నిలిపాడో దానిని అక్కడికన్నా ముందుకు తీసుకొచ్చి అంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి జనం అన్ని వైపులా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కనపడరు కాబట్టి వచ్చినటువంటి జనం పలచగా ఉంటారు కాబట్టి జనాన్ని ఎక్కువగా చూపించాలి అంటే దాన్ని కాస్త ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అత్యుత్సాహంతో తాను ఆ ఉన్నటువంటి వాహనాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది 20 అడుగుల వెడల్పు ఉండేటువంటి రోడ్డులో చంద్రబాబు నాయుడు వాహనం రావడం దానికి సంబంధించి మీకున్నటువంటి ఇరు వర్గాలు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు పోటాపోటీగా రోడ్డుకి రెండు పక్కల ఇరు పక్కల ఒకరు ఒక పక్క కడితే ఒకరు ఒక పక్క ఫ్లెక్సీలు కట్టడం మీ దురుద్దేశం ఏంటి జనాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ ఫ్లెక్సీల మధ్యన నిలబడితే డ్రోన్ కెమెరాతో చూపిస్తే ఓయమ్మ చంద్రబాబు నాయుడికి జనం చాలా మంది వచ్చారని చెప్పి చూపించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం వికటించి 8 మందిని ఈరోజు బలి తీసుకోవడం జరిగింది ఎన్ని పొరపాట్లు చేయాలనో ఎన్ని చేయకూడదో అన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఈరోజు వాళ్ళ చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు ఇది శవరాజకీయాలు కాదు ఇది వాస్తవంగా జరిగినటువంటి 8 మందిని చంద్రబాబు పట్టణ పెట్టుకున్నాడనేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నాం ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినైనా పాపం కూలికొచ్చి పాపం కూలి డబ్బులు ఇస్తారని చెప్పి వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని కలిచి వేసేటువంటి పరిస్థితి ఈరోజు దాదాపుగా చూస్తే ఆయన రావడం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందులో ఈ బస్సు పెట్టడం తర్వాత తన తోటే కొంతమందిని తెచ్చుకోవడం స్టాండ్ బై ఒకవేళ ఈ మీటింగ్ విఫలమవుతుందేమో కాబట్టి నాతో పాటు కూడా కొంతమందిని వెహికల్స్లో ఎక్కించుకొని రావాలని దారి పొడుగునా ఉన్నటువంటి నాయకులందరికీ చెప్పి మీరందరూ కూడా 50 వాహనాల్లో కనీసం
रोक निजर्गे वाहन को मंदिर तरण ईन आगे तरह दिग्ने वालक मुझक रम्मन पेवन वाले एन कं रोड षो जन एरवल होबटी आयन तो वो जना मुक रम्मन अपटे मुंरने जना वैन जन दाने तूपला जरग् अदे विधा जन तक युव संबंधी फोटो शूटेवा का मुंक बे मुझे बोव का रे आने बस एन राव एन सारू बस मुंकेशार दाने वाली एनकुंडेट तौक्सला मुझे तौक्सला कहींसम येमात्र अस्स संबंधी बस मुदे मोटर बैक पक्न प्रमादक ड्रैन उसे कहींसम आमात्र स्पृह लेकिन अक्डे बस आपड़ नीय पब्लिसिटी कोसम मंदी बलचे चंद्रबाबू राष्ट्रा की संबंधी अनेटी मेम अड़े प्रश्न इधे का गत चंद्रबाबु नायडू गारु गोदावरी पुष्करालकु संबंधी वच्चिनटुवंटि वाळ्ळंदर्नि निलुवरिंचि मीरेवरू पावडानिकि लेदु चंद्रबाबु नायडू गारु आयन पापं मोदटि डिप् आयन तीसुकुन्न दाका आयन पुष्कर स्नानं चेसिन दाका एवरू वेळ्ळडानिकि लेदु रात्रि नुंचि अंदर्नि निलुवरिंचि फोटो शूट ओक डैरेक्टर् नि नियमिंचि दाने तो अंदर ఒక్కసారి अंटे चंद्रबाबु नायडू गारि तो వేలాది మంది గోదావరి పుష్కరాల్లో స్నానం చేశారనేటువంటి ఒక ప్రాబ్లిసిటీ కల్పించడానికి ప్రాచుర్యం కల్పించడానికి ఒక్కసారి జనాలందర్ని వదిలి ఆ రోజు 29 మంది చావు కారుకొడనేటువంటి వ్యక్తి నిన్నటి జరిగినటువంటి దుర్ఘటనలో అదృష్టం పక్కనే ఆసుపత్రిని ఆనుకొని వెంటనే అక్కడికి తీసుకెళ్లి వైద్యం అందించారు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇచ్చింది వెంటనే మీరు స్పందించండి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికని వెంటనే ఆగమేగాల మీద జిల్లా ఎస్పీ దగ్గర నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి హుటాహుటిన అక్కడికి చేర్చుకొని వాళ్ళని అక్కడ క్షతగాత్రులైతే ఉన్నారు వాళ్ళని వెంటనే ఆసుపత్రిలో వైద్యం అందించగలిగారు అదృష్టం పక్కనే ఆసుపత్రి ఉంది కాబట్టి చాలా మంది ప్రాణాలు నిలబడ్డాయి లేకపోతే ఇంకా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి అంటే నీ యొక్క రాజకీయ దాహం కోసం అధికార దాహం కోసం నీ రాజకీయ ప్రాపకం కోసం ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటాడు చంద్రబాబు అనేటువంటిది ఈ రోజు నేను అడుగుతున్నాం దానికి సంబంధించి దురదృష్టం ఏందంటే జరిగినటువంటి కారణమే దురదృష్టకరమైనటువంటి సంఘటన కొన్ని మీడియాలు కొన్ని పత్రికలు ఈ రోజు పాపం ఆయన ఏదో గణకార్యం చేసినట్టుగా చేసినటువంటి వెధవ పనికి చంపలు వేసుకొని చిగ్గుపడాల్సింది పోయి ఆయన 10 లక్షల రూపాయలు ప్రకటించాడంట దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంట భయంకరంగా సభని సంతాప సభగా మార్చేశాడంట వెంటనే వెళ్లి వాళ్ళందర్ని ఓదార్చాడంట నీ ఓదార్పు నీ సంతాపం నీ విచారం వ్యక్తం చేయడం నువ్వు చేసినటువంటి 10 లక్షల రూపాయల ఎక్స్క్రీషియా పోయినటువంటి ఆ కుటుంబాలకు ఆ వ్యక్తుల్ని ఆ ప్రాణాలను తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతుందా చంద్రబాబు అంటే పేదవాడి ప్రాణానికి వెలకట్టి వదిలేస్తామని అనుకుంటున్నావా దానికి సంబంధించి ఏదో బ్రహ్మాండమైనటువంటి అద్భుత చేసినటువంటిది వెధాపని సిగ్గుపడాలా సిగ్గుపడాల్సినటువంటి సందర్భంలో దాని గురించి వదిలేసి తానేదో గణకార్యం చేసినట్టుగా ఏదో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చినట్టుగా ఆయన పాపం చనిపోయినా చాలా ఉదారంగా వ్యవహరించినట్టుగా సిగ్గు లేకుండా ఈ రోజు ఆయన మాట్లాడడం దాని కొన్ని పత్రికలు కొన్ని మీడియాలో బాకా వొత్తు ఓహో ఆహా అంటా రాయడం ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా లేనిపోని భ్రమలు సృష్టించాలి లేనిపోనటువంటి జనాన్ని తీసుకొచ్చామని చెప్పి ఆ డ్రోన్ కెమెరా ఫోటో షాట్ లో వాళ్ళందర్ని చూపించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు దానికి సంబంధించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగం ఈ రోజు దాదాపుగా 8 మంది కుటుంబాలు ఈదురుపడ్డాయి 8 మంది మృత్యువాత పడ్డారు ఆ కుటుంబాల ఘోష చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకి తప్పకుండా తగులుతుందనేటువంటి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు పాపం కూలికి ఆశపడి వచ్చినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి నేను నేను ఒక మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు అసలు జనం ఎందుకు వస్తారు ఎందుకు రావాలి జనం నీకు నువ్వు కూలి పెట్టి తోలించుకోవడమో इक सदर्भ जन चूप्चा ब्रह्मांड जन वाँ तप
నువ్వేమి ఘనకార్యం చేస్తే అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం కొత్తగా అధికారంలోకి రావడం లేదే 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావే నీ దానికి ఎందుకు వస్తారు జనం ఏం ఉద్దరించాలని వస్తారు జనం నువ్వేమి చేశావని వస్తారు జనం నువ్వేమన్నా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేశామని రైతులు వస్తారా మహిళలకు సంబంధించి మహిళల రుణమాఫీ చేశావు కాబట్టి మహిళలు వస్తారా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చావు కాబట్టి లేదా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చావు కాబట్టి యువకులందరూ పాపం నిన్ను చూసి చంద్రబాబు నాయుడు ఏమన్నా మనందరికి ఉద్యోగాలు ఇచ్చారా మనం ఆ రుణం తీర్చుకోవాలి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అని చెప్పి వస్తారా దేని కొరకు వస్తారు నీ కొరకు జనం నువ్వేం ఉద్దరిస్తే ఏమి చేస్తే జనం నీకోసం నిన్ను చూడడానికి వస్తారనేటువంటిది చంద్రబాబు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి అవన్నీ వదిలిపెట్టి అసలు నా సభకి జనం ఎందుకు వస్తారనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు జనానికి బ్రహ్మాండంగా జనం వస్తున్నారు వేల మంది జనం వస్తున్నారు అని చెప్పి చూపించుకొని తప్పించుకొని దాని ద్వారా నువ్వు పబ్లిసిటీ పెంచుకొని సామాన్యంగా ఉండేటువంటి వాడికి అబ్బో చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది అనేటువంటి అపోహ సృష్టించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజు 8 మంది ప్రాణాలను బలి తీసుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా పాపం చాలా మంది ఎక్కడ విజయమెరుగని వీరులు నీ వ్యూహకర్తలు సిద్ధాంతకర్తలు చూస్తేనే తమరి సమావేశం ఏ విధంగా జరుగుతుందో అర్థమైపోతుంది అసలు విజయం అంటే గెలవనటువంటి వాళ్ళు 4 రోజులుగా తిష్టే సిద్ధుగా ఈ ఘనకార్యం చేసి పెట్టారు 25 రోడ్లో నీ సబ్ పెట్టి ఫ్లెక్సీలు కట్టి దానికి సంబంధించి ఆ ఫ్లెక్సీల మధ్య జనాన్ని ఇరికిచ్చి వాళ్ళ చావుకు కారకులు అయ్యారు ఏమిటి నీ ఆలోచన సరళి ఏ విధంగా ఉందో దాన్ని పచ్చగట్టారు సభ విజయవంతం అంటే ఏంటి ఇరుకు సందులో ఎక్కువ జనాన్ని చూపించడమే సభ విజయవంతం తప్ప స్వచ్ఛందంగా జనం తరలి రావడం కాదు సభ విజయవంతం ఒక పిలుపునిచ్చి ఆ పిలుపు ద్వారా జనాన్ని సమీకరించడం కాదు ఏదో మాట్లాడేశాం చంద్రబాబు నాయుడు తీసుకొస్తే డ్రోన్ షాట్లో చంద్రబాబు నాయుడు చూసుకుంటే జనం బ్రహ్మాండంగా కనపడితే ఆ సభ విజయవంతం అనేట లెక్క తప్ప స్వచ్ఛందంగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం వినాలా చంద్రబాబు నాయుడికి మద్దతు పలకాలనేటువంటిది ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీకు సంబంధించినటువంటి నాయకులు కూడా నీ మైండ్ సెట్కి తగ్గట్టుగానే ఇరుకు సందుల్లో నీకు ఒక బృందం ముందుగా వస్తుంది వాళ్ళు మొత్తం సర్వే చేస్తారు ఎక్కడ మీటింగ్ పెడితే ఎక్కడ ఫోటో బాగొస్తుంది చంద్రబాబు నాయుడు ఎక్కడ నిలబడాలి ఏ విధంగా నిలబడాలా తలకు ఒకటి తగిలించుకోవాలి మెడకి అది తగిలించుకొని ఏ విధంగా నిలబడితే ఆయన ఏ విధంగా తిరిగితే ఫోటో రావాలనేటువంటి దాని మీద ఆ ఫోటో షాట్ ముందుగానే చెప్తారు సార్ రైట్ తిరగండి అంటే రైట్ లెఫ్ట్ తిరగండి అంటే లెఫ్ట్ స్ట్రైట్ తిరగండి అంటే స్ట్రైట్ వెనక్కి తిరగండి అంటే వెనక్కి ఆయన ఎటు తిరగమంటే ఫోటో షాట్ కూడా ఆ విధంగా తిరుగుతాడు దానికి ఒక కమిటీ దానికి ఒక ట్రూప్ దానికి ఒక ఇది ఏర్పాటు చేసేసాడు వాళ్ళు ముందుగానే రావడం వాళ్ళ డైరెక్షన్ ఇవ్వడం ఆ డైరెక్షన్ ప్రకారం ముందు బండి నిలపడం తమరు ఆభావాలు ప్రదర్శించడం అటు ఇటు తిరగడం దాన్ని బట్టి ఫోటోలు తీయడం అది తెల్లవారుదేం ఫోటోలోనో లేకపోతే నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా పచ్చ మీడియాలను చూపించుకోవడానికి నువ్వు చేసినటువంటి తాపత్రయం ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఈరోజు జనాలందరూ అడుగుతున్నారు వచ్చినటువంటి కార్యక్రమం ఏంది ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి కార్యక్రమానికి వచ్చావు ఈరోజు జనాలు ఏమడుతున్నారు ఇదేమి కర్మ బాబు నీవు రావడానికి నువ్వు రావడం వల్ల ఈ కర్మ ఏంది మాకు మా కుటుంబాలకు అని చెప్పి ఘోషిస్తున్నాయి ఆ కుటుంబాలు దానికి సమాధానం చెప్పు ముందు ఈ రాష్ట్రానికి కర్మ కాదు నువ్వే కర్మ ఈ రాష్ట్రానికి నువ్వు జన్మించడమే ఈ రాష్ట్రానికి కర్మ నువ్వు తీసుకుంటున్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ అనేక సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడమే ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి కర్మ అటువంటిది నువ్వేదో కార్యక్రమం కోసం వస్తే పాపం ఆ కర్మకి నీ కర్మకి ఎంతమంది బలయ్యారు ఎన్ని ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయి అనేటువంటిది ఒకసారి ఆలోచించి